ప్రదీప్ గారు, ఇక్కడ నల్లధనం గురించి లేదా మనం ఫేక్ కరెన్సీ గురించి ఇటువంటి అంశాల గురించి డిమానిటైజేషన్ చేశాము అనేది వాళ్ళు చెప్తున్నమాట. ప్రస్తుతం 70 సంవత్సరాల రిపోర్ట్ కార్డ్నే కాంగ్రెస్ పార్టీ చూపిస్తోంది. అదే అంశాన్ని జ్యోతి బసు గారు కూడా కోట్ చేశారు. కాలేధన్ కే హే, కాలేధన్ కే ద్వారా హే, కాలేధన్ కే లియే హే, ఈ ప్రభుత్వం నడుస్తోంది దానికోసమే అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. ఆ విమర్శల్ని ఎవరు పట్టించుకోరా అనే ఒక మాట మాట్లాడారు. ప్రస్తుతం 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఈ నిర్ణయం ఒక చరిత్రాత్మకమైంది అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. మీ అభిప్రాయం చెప్పండి. డీమానిటైజేషన్ నిర్ణయం, నల్లధనాన్ని వెలికి తీసుకోవాలనే ప్రయత్నం మన మోడీ గారు దాన్ని ప్రధానంగా తీసుకొని దాని మీద ఎక్కువ దాన్ని ఫోకస్డ్గా ఎఫర్ట్ చేశారు. ఆ సందర్భంలో గతంలో అంతా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో ఏమి చేయలేదు, ఈ నల్లధనం అంతా పేరుకుపోయింది అనే ఉద్దేశంతో ఆయన దాన్ని జ్యోతిబాసు గారు చెప్పినవి కూడా ఉటంకిస్తూ చెప్పారు. కానీ ఇప్పుడు ఈయన ఒక ప్రయత్నం చేశారు, కానీ ఈ ప్రయత్నంలో కూడా పెద్దగా సఫలీకృతమైనట్టు కూడా మనకి అనుమానాలు ఉన్నాయి. పూర్తిగా నల్లధనం మీద ఫోకస్డ్గా చేయటమును, నోట్ల రద్దు, ఈ రెండింటికి లింక్ పెట్టి కొంత ప్రయత్నం ఏదో జరిగింది, కానీ అది పూర్తిగా సఫలీకృతం అయిందని నేను అనుకోను. ఈ నల్లధనం కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాలి తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ళు పరిపాలించింది, వాళ్ళ ప్రయత్నం ఏం జరగలేదు, ఇప్పుడు మేము ఏదో ఒక ప్రయత్నం చేసాం అని మోడీ గారు స్టాండ్ తీసుకొని కొంత దాని గురించి ఈ సందర్భంగా ఉటంకిస్తా దాన్ని ప్రస్తావిస్తా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు పరిపాలించడం వలన, కాంగ్రెస్ పార్టీ వలన ఈ నల్లధనం అనే అంశం, నల్లధనం ఈ పార్టీని పెంచింది, ఈ పార్టీ ఈ అవినీతి కానీ రాజకీయ వ్యవస్థలో ఉండటం వలన ఈ నల్లధనం అంతా ఏర్పడింది అనే మెసేజే ఆయన చెప్తున్నారు. అది ఎక్కువ రోజులు అధికారం ఉండటం వలన కాంగ్రెస్ మీద ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎక్కువ రోజులు రాజకీయ పార్టీ పరిపాలించడం, అందులో ఉన్న లీడర్స్ కానీ, అందులో ఆ పార్టీ విధానాలు కానీ లేకపోతే వ్యవస్థలో ఉన్నాయి. అట్లానే ఈరోజు బీజేపీ చేసుకున్న చర్య వలన కూడా నల్లధనం వలన పెద్దగా వెలికి తీసి బయటకు వచ్చింది కూడా ఏం లేదు. బీజేపీ మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇది అందరు కలిసి సమిష్టిగా చేసుకోవాలి. కొంత ఎంతో కొంత ప్రయత్నం జరిగింది నల్లధనం మీద. మొదటి దాడి సర్జికల్ దాడి అంటారు మోడీ గారు, మొదటిసారిగా ఒక ప్రయత్నం అంటూ జరిగింది. అది మంచి మంచి పరిణామే ఇప్పుడు ఆధునిక భారతదేశంలో. రైట్, శ్రీధర్ గారు, ఫస్ట్ పాయింట్, అసలు నల్లధనం గురించి లేకపోతే డిమానిటైజేషన్ ఎందుకు చేశారు, డిమానిటైజేషన్ వల్ల కలిగిన లాభం ఏంటి అనేది స్ట్రైట్ ప్రశ్న విపక్షాలు అడుగుతున్నాయి, జర్నలిస్టులు అడుగుతున్నారు, మీడియా ప్రతినిధులు చాలా సందర్భాల్లో అడుగుతూ ఉన్నారు. డిమానిటైజేషన్ వల్ల సాధించింది ఏంటి అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మిగతా అనేక అంశాల్ని మాత్రమే ప్రధాని మాట్లాడుతూ వచ్చారు. వేచి చూద్దామనే ధోరణిలోకి ప్రజల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ఒక విమర్శ కూడా వినిపిస్తోంది. అంటే కాంగ్రెస్ ఏం చేసింది అంటే కాదు, డిమానిటైజేషన్ వల్ల ఏం సాధించారు నల్లధన ప్రభుత్వం? ఎస్, నల్లధనం ఎలా వచ్చిందో చెప్పేస్తాను రెండు ముక్కల్లో. డబుల్ టాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ సైన్ చేశారు, దాని వల్ల అంటే బ్లాక్ మనీ ఇక్కడ నుంచి తీసుకుని అన్అకౌంటెడ్గా ఇతర దేశాలకు తీసుకుని వెళ్ళిపోవచ్చు. దాన్ని కంట్రోల్ చేస్తూ డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ 3 దేశాలతో ఆల్రెడీ సైన్ చేశాం. మారిషస్ సైన్ చేశాం, దెన్ సింగపూర్తో సైన్ చేస్తాం, మిగతా రాష్ట్రాలు స్విస్ అన్నింటితో కూడా సైన్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే నల్లధనం ఇతర దేశాలు తీసుకుని వెళ్ళి 20% ట్యాక్స్ కడితేనే ఈ దేశాన్ని తీసుకుని రావచ్చు, అలాగొకటి కంట్రోల్ చేసాం. దెన్ ఏదైతే మీరు ఈ నల్ల డిమానిటైజేషన్ రీమానిటైజేషన్ ఏదైతే మీకు తెలీదు లేదా జరగలేదు అని అంటే, భారతదేశంలో ఉన్న పెద్ద నోట్లన్నీ కూడా బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చింది. దాంట్లో 18 లక్షల మంది దగ్గర ఎక్కువ శాతం డబ్బు వచ్చింది అన్నదే తెలుసు. అందరికీ నోటీసులు ఇచ్చారు. ఈ రోజుతో ఆఖరి రోజు 10 రోజులు ఫ్రీ టైం ఇచ్చారు, మీరే రిప్లై ఇవ్వండి, తర్వాత వాళ్ళకి టైం ఇస్తారు. మీరు ఒకటి గ్రహించవలసింది ఏంటంటే ఎన్పిఎల్ ఉన్నాయి, ఎన్పిఎల్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటే ఎన్పిఎల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే అబ్స్కాండింగ్ కింగ్ ఫిషర్, విజయ్ మాల్యా ఇతరులు అబ్స్కాండింగ్ చేసిన వాళ్ళందరికీ లా తీసుకుని వచ్చాం. అంటే లా లేకుండా ఎలా పట్టుకుంటాం? కాదు నేను అంటే నేను అనేది ప్రతి అంటే ప్రతి లా తీసుకొచ్చాము, యాక్ట్ చేసాము, ఇన్సాల్వెన్సీ బ్యాంక్ అంటే డిమానిటైజేషన్ వల్ల ఎంత నల్లధనాన్ని వెలికి తీయగలిగారు? ఆ అంశం గురించి క్లారిటీ ప్రధాని ప్రసంగంలో లేదు. అంటే అలానే కాదు, ఇంకా ఉంది కదా. ఇప్పుడు మీరు అనుకున్న విధంగా ఏంటంటే మీరు అనుకున్న విధంగా ఈ రోజు అయిపోలేదు. అంటే ప్రజలు అనుకున్నది, కాంగ్రెస్ అనుకున్నది, తెలియని వాళ్ళు ఏమనుకున్నారంటే
డిమానిటైజేషన్ ఇలా స్టార్ట్ చేసాం, 50 రోజుకి 500 కోట్లు పట్టుకున్నాం. 50 రోజులు అరే డబ్బులు మార్చి మళ్ళీ సిస్టమ్ లో చెప్పింది మీరే కదా. అరే బ్రదర్ మీరు అర్థం చేసుకోవాలి, ట్యాక్స్ ఎప్పుడు కడతారు, ట్యాక్స్ అపీల్ ఉంటుంది, ట్రైబ్యునల్ ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది. నా మీద ట్యాక్స్ 50 లక్షలు వేసారు, కట్టేస్తానా నేను? నేను తెలివితేటలు ఉన్నాయి కదా, నాకు ఆడిటర్ ఉన్నారు, అడ్వకేట్ ఉన్నారు కదా, ట్రైబ్యునల్, సింగిల్ జడ్జి, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత నా ట్యాక్స్ కన్ఫర్మ్ అవుతుంది. నల్లధనమే పట్టుకున్నారు, నన్ను పట్టుకున్న తర్వాత నేను ఉంటనే కట్టాను కదా. అప్పటికి 2 వెసులుబాట్లు ఇచ్చి వీడియోస్ ఇచ్చారు, తర్వాత 80% వరకు వెసులుబాటు ఇచ్చారు. 80% కట్టి మీ నల్లధనాన్ని సేవ్ చేసుకోండి అని చెప్పి ప్రధానమంత్రి స్కీమ్ తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తుందా? మరి అంతే కదా, మరి మీరు అంటే జైల్లో పెట్టామంటారు అందరు. నేను పెట్టాడంటే మొదలు రాజీవ్ గాంధీ అదే ఉండుంటే రాహుల్ గాంధీని లైన్ లో నుంచో పెట్టాము, స్విస్ అకౌంట్స్ ఉన్న రాహుల్ గాంధీని లైన్ లో నుంచో పెట్టి ఏటీఎం దగ్గర డబ్బు తీసుకొని ఇచ్చాము. అయ్యో అయ్యో బ్రదర్, అమ్మగారిని కూడా తీసుకొచ్చి ప్రధానమంత్రి గారు లైన్ లో నిలబెట్టింది, అది మర్చిపోద్దు. మాతాజీని నిలబెట్టినారు అమ్మ, ఏ ధనం తీసుకొచ్చి నిలబెట్టినారు అంటున్నా. రాహుల్ గాంధీ నిలబెట్టిన అమ్మ దగ్గర ఏ ధనం ఒక్క నిమిషం. సరే ఇప్పుడు ప్రధాని మాట్లాడిన దాంట్లో డిమానిటైజేషన్ గురించి మాట్లాడారు, సరే 70 ఏళ్ల రిపోర్ట్ కార్డు గురించి ఆయన ప్రస్తావించారు. సరే ఇప్పుడు కాలేధన్ ముఖ్యంగా బ్లాక్ మనీ ఏం చేశారు, ఏం తీయగలిగారు, ఏం చేయగలిగారు అని అన్నప్పుడు ఉందని మీరు ఒప్పుకుంటున్నారు, దానికి కారకులు ఎవరు? ఇప్పుడు ప్రధానమంత్రి గారు 8వ తేదీ రాత్రి, నవంబర్ 8వ తేదీ రాత్రి మాట్లాడిన దాంట్లో ప్రధాన అంశాలు 3. ఏ ఉద్దేశాలతోటి, ఏ ప్రయోజనాలను ఆశించి మేము పెద్ద నోట్లను రద్దు చేస్తున్నాం అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పినారు. అది 1, నల్లధనం బయటికి తీయడం. 2, టెర్రరిజాన్ని కంట్రోల్ చేయడం. 3, ఫేక్ నోట్స్, కౌంటర్ కరెన్సీని కంట్రోల్ చేయడం. ఈ 3 అంశాలు విచిత్రంగా 2 రోజుల తర్వాతనే ఈ 3 అంశాలు పక్కకు పోయినాయి. కంప్లీట్గా ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా దీనికి సంబంధించిన వివరాలను బ్యాంక్ వచ్చింది, మరి వచ్చిన తర్వాత ఆ రోజు చెప్పిన దాంట్లో ఇంకొక మాట ఏం చెప్పారంటే, నల్లధనం రూపేణ ఏదైతే బ్లాక్ మనీ మాకు బ్లాక్ అయిపోతుందో, అది 8 లక్షల కోట్లన దాన్ని మేము ప్రజా సంక్షేమం కోసం ఉపయోగిస్తామని చెప్పినా. లేదు, ప్రధాని చెప్పలేదు ఆ మాట. ఒక్క నిమిషం, నేను వస్తున్నా. ఇది కూడా మనం అంటే ఇది కూడా ప్రజలు కూడా మొన్న మన దగ్గర ఒక చర్చ జరిగిందండి, మన దగ్గర జరిగిన చర్చలే ఒక విశ్లేషకులు అన్నారు, అసలు కూరగాయ మొత్తం ధరలు కూడా తగ్గిపోతాయి అనేటువంటిది ఊహించినాం ఆ రోజు. మనకు వినండి సార్, చర్చ జరిగిందని చెప్పలేదు. ఈ ప్రయోజనాల రకరకాల ప్రయోజనాలను ఆశించు, ఈ ప్రయోజనాలకు సంబంధించి ఇప్పటి వరకు మోడీ గారు కానీ, రిజర్వ్ బ్యాంక్ కానీ, లేకపోతే ఆర్థిక మంత్రి గారు కానీ నల్లధనానికి సంబంధించినటువంటి ఎట్లాంటి క్యాలిక్యులేషన్స్ కానీ, ఎట్లాంటి వివరాలు కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీనికి భిన్నంగా ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటంటే, ట్యాక్సులు అన్నట్టుగా, తర్వాత డిజిటలైజేషన్ ఆఫ్ ఇండియా, క్యాష్లెస్ సొసైటీ. మీరు చెప్పిన అంశాల్లో 3 2 నెరవేరాయన్నది ప్రధాని చెప్తున్నారు. 2 ముఖ్యంగా మీరు 3 అంశాలు చెప్పారు, బ్లాక్ మనీకి సంబంధించి, 2 టెర్రరిస్ట్ యాక్టివిటీస్, 3 ఫేక్ కరెన్సీకి సంబంధించి ఆయన కోట్ చేసిన అంశం కూడా ఉంది. పాకిస్తాన్ కి సంబంధించిన ఒక ఫేక్ కరెన్సీని ప్రింట్ చేసే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని వార్తాపత్రికల్లో కూడా చూసాము అన్నది ఒకటి, అండ్ ఫేక్ కరెన్సీ చాలా వరకు కంట్రోల్ అయింది అన్నది చెప్తున్న మాట. ఇప్పటికిప్పుడైతే కాశ్మీర్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు ఒక గందరగోళ పరిస్థితులు, చాలా సీరియస్ సిచ్యువేషన్స్ నుంచి బయటపడ్డామన్నది ఇంకో మాట.
ఈ రెండు అంశాలు. 700 మంది మావోయిస్టులు లొంగిపోయారు అన్నది ప్రధాని చెప్తున్న వివరణ. ఇప్పటి వరకు 700 మంది ఇప్పుడు చెప్తున్నాం కదా, రెండు నెలల వ్యవధిలోనే 700 మంది. ఇప్పటి వరకు అనేక ఫేజెస్ లో మావోయిస్టులు వందల సంఖ్యలో లొంగిపోయినటువంటి సంఘటన ఎందుకంటే ఎక్కువ జరిగినట్టు. ఇదే ఇదే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎట్ ఏ టైం ఎంత 800 మంది ఎంతమంది లొంగిపోయినో మొత్తం వాళ్ళ మీద బ్యాన్ కూడా ఎత్తేసినటువంటి సందర్భం మనం చూసినాం. అది అది క్రైటీరియాగా తీసుకుని ఓకే లెట్ అస్ అప్రిషియేట్. దేశానికి మంచి జరుగుతుంది అనుకుంటున్నారు కదా, టెర్రరిజం పోవాలని మేము కోరుకుంటున్నాం, మీరు కోరుకుంటున్నారు, దాంట్లో అభ్యంతరం ఏం లేదు. నల్లధనం పోవాలని మేము కోరుకున్నాం. నల్లధనం కోసమే నల్లధనాన్ని పోవడానికి నోట్ల రద్దు అనేటువంటిది ఒక ఆయుధంగా మీరు తీసుకుంటున్నప్పుడు ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రోజు కూడా మేము అబ్జెక్షన్ లేవదీసింది. నల్లధనాన్ని బయటికి తీయొద్దు అనేటువంటి మాట ఎక్కడ కూడా మేము రాలేదు. స్వయంగా రాహుల్ గాంధీ గారు కూడా అప్రిషియేషన్ చెప్పినారు, సరే నిర్ణయం తీసుకున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి సామాన్యుడు ఛాయవాలని నేను సామాన్యుని అనుకొని ఆ సామాన్యుడినే నడ్డి విడిచే పరిస్థితి వచ్చింది. మిగతా ఏదైతే ప్రిపరేషన్ ఉండాల్సి ఉండేనో సామాన్యుడు వందల పని గంటలు వేల పని గంటలు వదులుకొని ఏదైతే ఏటీఎంల ముందు బ్యాంకుల ముందు నిలబడి పడిగావులు కాసే పరిస్థితి వచ్చిందో ఈ ఈ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ఈ ప్రీ ప్రిపరేషన్ లేని కారణంగా సామాన్య జనం ఇబ్బందులు పడ్డారు. దానికి తగ్గట్టుగా ఇవాళ ఏదైతే లబ్ధి రావాలనో ఆ లబ్ధి వచ్చిందా రాలేదు కూడా ఇప్పటి వరకు ప్రధానమంత్రి గారు కానీ గవర్నమెంట్ కానీ ఇప్పటి వరకు చెప్పడం లేదు. ట్యాక్స్ అన్ని కూడా వచ్చినాయి కదా, అగ్రికల్చర్ 4% పెరిగింది కదా, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ట్రావెల్ కానీ ఎయిర్లైన్స్ కానీ అన్ని 5%, 4%, 32% సర్వీస్ ట్యాక్స్ పెరిగింది కదా. నవంబర్ లెక్కలు ఇచ్చారు, డిసెంబర్ లెక్కలు ఇచ్చారు, మీరు అనుకున్న విధంగా నక్సలైట్లు దొరికారు. మీరేమనుకుంటున్నారు, ఇదేదో జరిగిపోతుంది అంటే కంటిన్యూస్ ప్రాసెస్. మీరు అనుకున్న విధంగా జీడిపి తగ్గిందా, తగ్గలేదు కదా. జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ ఆప్ చేద్దాం, ఆప్ చేయలేకపోయారు కదా. మిగతా రాష్ట్రాలని ఒప్పుకున్నాయి కదా జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ కదా. ఆర్బీఐ వ్యవహారాల్లో ఆర్బీఐ గవర్నర్ ను విమర్శిస్తున్న చిదంబరం ని నేరుగానే విమర్శించారు ప్రధాని. దువ్వూరు సుబ్బారావు గారు రాసిన హూ మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్స్ అనే పుస్తకంలో చిదంబరం ను విమర్శిస్తూ వ్యాఖ్యానించారు. ఆర్బీఐ వ్యవహారాల్లో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న చిదంబరం ఊరికే తలదూర్చేవారు అని ఆయన వ్యాఖ్యానించారు. దానికి సమాధానం ఇవ్వకుండా ఇప్పుడు ఈ విషయాల్లో ఇంత పెద్ద ఎత్తున విమర్శలు చేయడం సమంజసమానో అంటూ ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకసారి మీరేం చెప్తారు ఈ అంశం గురించి? ఇక్కడ ప్రధానంగా ఈ డిమానిటైజేషన్ అంశం సార్ చర్చ జరుగుతున్నప్పుడు ఈ డిమానిటైజేషన్ నల్లధనం తీయటం కోసం అనేది ప్రధాన ముఖ్య ఉద్దేశంగా, తర్వాత అట్లానే దొంగ నోట్లు వ్యవస్థలోంచి బయటికి పంపించడం ఫేక్ కరెన్సీని, అదేవిధంగా టెర్రరిజాన్ని కంట్రోల్ చేయటం, టెర్రరిజం వాళ్ళు ఈ ఫేక్ కరెన్సీ ద్వారా కొంత ఇచ్చేస్తున్నారు అనేది. అయితే ప్రధాన లక్ష్యం నల్లధనమే కానీ ఆ లక్ డిమానిటైజేషన్ జరిగిన తదనంతరం అంత భారీ ఎత్తున ఆ రోజు నవంబర్ 8న మోడీ గారు అంత ఇన్స్పైరింగ్ స్పీచ్తో మొదలుపెట్టిన ఆ మొమెంటం డిమానిటైజేషన్ జరిగిపోయాక దాని పరిణామాలు చెప్పడంలో మొన్న బడ్జెట్లో అయితేనేమి లేకపోతే రాజ్యసభలో ఎక్కడ కూడా డిమానిటైజేషన్ వలన ఈ పెద్ద నోట్ల రద్దు వలన ఫలితాలు ఇవి అని స్పష్టంగా ఒక ఇదిగో మాకు ఇంత ఇంత ధనం వచ్చింది, ఇంత ఇందులో ఇంత నల్లధనం వచ్చింది, ఏదో వేగ్గా పాకిస్తాన్లో ఎవరో ప్రింటింగ్ ప్రెస్ చోటు చనిపోయాడు ఇట్లా ఇట్లాంటి స్టేట్మెంట్లే తప్ప ఒక స్పష్టత. తర్వాత శ్రీధర్ అన్నట్టు జీడిపి 0.5% తగ్గిపోయింది, 1% ఈజ్ 2,50,000 crores. వ్యవస్థ మందగించింది అనేది రోజు మనం చదువుతున్న అంశమే, రోజు పేపర్లో వ్యవస్థ మందగించింది. చిన్న చిన్న వర్తకులు అయితే రైతులు అయితే ఈరోజు ఈ పెద్ద నోట్ల రద్దు వలన చాలా ఇబ్బంది పడ్డాం. ఆ రద్దు చేసిన టైమింగు, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం, అసలు ఈ పెద్ద నోట్ల రద్దు అనే అంశానికన్నా ముందు చేయవలసిన అంశాలు మన భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవస్థ బలహీనంగా ఉండటం వలన నల్లధనం వచ్చింది. ఇక్కడ వ్యక్తుల కన్నా మనం వ్యవస్థను బలోపేతం చేయాలి. వారు నల్లధనం సంపాదించారు, వీరు నల్లధనం సంపాదించారంటే వ్యవస్థని దుర్వినియోగం, అంటే వ్యవస్థను గట్టిగా చేసే విధానంలోనే నల్లధనాలే. అంటే 500,000 notes ఇవన్నీ డిమానిటైజ్ చేసి 2000 తీసుకుని వచ్చి కొత్త నోట్లు తీసుకున్నాడు. అంత బ్యాంకింగ్ సిస్టమ్ లోకి రావడం వల్ల ఇప్పుడు ధనం మీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, దానికి పేరు అడ్రస్ లేదు. జట్లీ గారు క్లియర్ గా చెప్పారు, ఇప్పుడు నాకు దగ్గర ఉన్న ధనం, భారతదేశంలో ఉన్న ధనం ప్రతిదానికి నాకు ప్రూఫ్ ఉంది, ఒక అడ్రస్ ఉంది, ఒక అకౌంట్ ఉంది, ఒక పాన్ కార్డు ఉంది, ఒక ఆధార్ కార్డు లింక్ అయి ఉంది.
మీరు వ్యవస్థని బలోపేతం చేయడంలో ఏది ముందు, ఏది ప్రయారిటీ? ఈ రోడ్లు రద్దు అనేది ఆర్బీఐ చేయాల్సిన అంశం. ఇది ఒకరోజు సడన్గా పార్లమెంట్లో అందరినీ కూర్చోబెట్టి, లేకుంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో కూర్చోబెట్టి అప్పుడప్పుడు ఓవర్ నైట్ దానికి కొంత ప్రిపరేషను, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రజలు ఇబ్బంది కాకుండా గురి చేయకుండా చేయాల్సిన అంశాలు. దానివల్ల ఇప్పుడు ఎకనామిక్ ఇష్యూ అనేది ఒక చోట ట్రిగర్ అయితే దానివల్ల ఎన్నో ఆర్థిక పరిణామాలు జరుగుతాయి. ఇప్పుడు ఎక్కడో అమెరికాలో H1B1 వీసా అంటే దాని పరిణామం ఇక్కడ ఇండియాలో ఉంటుంది. ఎకనామిక్ ఇష్యూస్ చాలా ఇంటర్ కనెక్టెడ్గా చాలా సెన్సిబుల్గా ఉంటాయి. చేయాల్సిన అంశం నల్లధనంలో నా ఉద్దేశంలో అయితే ఎలక్ట్రల్ రిఫార్మ్స్ చేయాలి, ట్యాక్స్ రిఫార్మ్స్ చేయాలి. ఆ రెండు చేయకుండా ఎక్కువ మంది చేత ట్యాక్స్ కట్టిస్తే నల్లధనం తగ్గుతుంది. ఎక్కువ మంది చేత ట్యాక్స్ కట్టించాలంటే ట్యాక్స్ స్ట్రక్చర్ తగ్గించాలి. ఇండియాలో 60% వరకు ట్యాక్స్లు కడతాం డైరెక్ట్ ఇండైరెక్ట్ రూపంలో. ఆ ట్యాక్స్ విధానాన్ని మనం సరళీకృతం చేసి ప్రజలను ట్యాక్స్ కట్టే విధంగా ఎంకరేజ్ చేసి ఉంటే ట్యాక్స్ రిఫార్మ్స్ తేవాలి ఫస్ట్. తర్వాత అదే కదా జిఎస్టీ అన్నది, అదే అదే రెండోది నెక్స్ట్ ఇయర్ ఎలక్ట్రల్. తర్వాత ఎలక్ట్రల్ రిఫార్మ్స్, ఈ నల్లధనానికి అన్నిటికీ సోర్సు ఈ రాజకీయ పార్టీలు, వ్యవస్థ బలహీనం అయిపోవటం. ఇదంతా ఏంటంటే ఎన్నికల్లో బిజినెస్ డబ్బులు ఉన్నవాళ్ళు వచ్చేసి డబ్బులు పెట్టి ఎన్నికలకు వెళ్ళటం, ఇదే మంచి వ్యక్తులు రాలేకపోవటం వ్యవస్థలోకి, సమర్థవంతమైన నాయకత్వం, నిజాయితీ అయిన నాయకత్వం. ఇప్పుడు మన్మోహన్ సింగ్ లాంటి వారే ఆ రోజు ఆయనకున్న ఆర్థికమైన నైపుణ్యం వాళ్ళని తీసుకొచ్చారు. కానీ మామూలుగా మన్మోహన్ సింగ్ గారు ఓ పార్లమెంట్ సీటు గెలిచే పరిస్థితి కాదు ఇండియాలో. ఇది రావాలంటే రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. దానికి ప్రధానంగా ఎన్నికల సంస్కరణలు జరగాలి. ఎన్నికల సంస్కరణలో మొట్టమొదట జరగాల్సింది ఏంటంటే ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వం భరించాలి. ఎవరు ప్రక్రియలోకి వెళుతున్నారు అంటే ఇక్కడ సమస్య అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ రాబోయే రోజుల్లో అవి చేసి దీనికి వచ్చి ఉంటే అవి అది జరిగి ఇది వచ్చి ఉంటే దీనివల్ల ఎక్కువ లాభాలు వచ్చాయి. ఈ రోజు ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పుకోలేని పరిస్థితి, బడ్జెట్లో కానీ ఆర్థిక సర్వేలో కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ మాకు డిమానిటైజేషన్ వల్ల ఈ స్పష్టమైన ఫలితాలు వచ్చాయి అని ఎవరు చెప్పలేరు. ప్రైవేట్ సర్వేల్లో మొన్న ఒక సర్వేలో కేవలం 42,000 కోట్లు మాత్రమే గవర్నమెంట్కి లాభం జరిగింది. దానివల్ల అయిన ఖర్చు ఎంత ఈ నోట్ల రద్దు వల్ల, రీప్రింటింగ్ దీనివల్ల జీడిపి పడిపోవటం వల్లనే దాదాపు 2,00,000 కోట్లు నష్టపడ్డాము. ఇట్లా ఎన్నో పరిణామాలు ఇంటర్నల్గా ఉన్నాయి. అందుకని అంటే ఆ ఎన్నిక ఆ సందర్భం ఎన్నికల దృష్టి కానీ లేకపోతే ఎకనామిస్ట్లు చెప్తున్న అంశాల్లో కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది సార్. ప్రైమ్ మినిస్టర్ చాలా అద్భుతంగా ఉందండి, 10 మంది చెప్తే 20 మంది తీసుకుని వస్తానని ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. కానీ ఓవరాల్గా మీరు మెజారిటీ జనరల్ డెమోక్రసీలో మెజారిటీ పత్రికలు ఈ రోజు కరెక్ట్. ఇప్పుడు ఎంతో మంది, నేను కూడా వ్యక్తిగతంగా చూశాను ఆ రోజు నవంబర్ 8 నిర్ణయం తీసుకున్నప్పుడు ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యారు. మోడీ సాహసపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. కామన్ మ్యాన్, మధ్య తరగతి వాళ్ళు కానీ లీడర్స్ కూడా, కాంగ్రెస్లో ఉన్న లీడర్స్ కూడా కొంతమంది స్నేహితులు ఇన్స్పైర్ అయ్యారు బరేదే. అట్లా క్రమంగా అది మీరు బెస్ట్ ఏంటంటే మీరు ఇంటర్నెట్లో చూడండి. ఓకే, అప్పుడు ఇచ్చిన వాళ్ళు ఈ రోజు జోకులు వేసుకుంటున్నారు. రైట్, కరెక్టే. మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు చాలా అంశాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా వాళ్ళకు తెలియాలి, తెలుసుకోవాలి అని అంటే కనుక పార్లమెంట్లో కానీ లేదా ఉభయ సభల్లో మాట్లాడితే ఆ విషయాలు తెలుస్తాయి. కాంగ్రెస్ పార్టీ కానీ లేదా బీజేపీ కానీ ప్రజల నుంచి కోరేది ఏంటంటే అక్కడ చర్చ జరగాలి, అట్లీస్ట్ ప్రభుత్వ వివరణను ప్రతిపక్షాలు వినాలి, ప్రతిపక్షాల ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. ఆ పరిస్థితి లేకుండా ఈ 2 రోజుల నుంచి మళ్ళీ ఆగిపోయిన పరిస్థితి ఏదో ఈ బడ్జెట్ సెషన్లోనే జరుగుతుంది అనుకుంటే, పోయిన వింటర్ సెషన్ పోయింది, తుడిచిపెట్టుకుపోయింది, ఇప్పుడైనా జరుగుతుందంటే మళ్ళీ ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి ఇదో సమస్య. ఆ పట్టుబిడుపుల నుంచి బయటపడే ప్రయత్నం ఏమైనా కాంగ్రెస్ పార్టీ చేస్తుందా చేయదా? తప్పనిసరిగా గతంలో జీడిపికి అంటే మన జిఎస్టీకి సంబంధించి వచ్చినప్పుడు కూడా పట్టువిడుపుల ధోరణితో వెళ్ళాం. తప్పనిసరిగా ప్రజా సంక్షేమం, దేశం యొక్క సంక్షేమం దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత పట్టువిడుపులు ఉండాలా, కేవలం ఏదో ప్రతిపక్షంగా అధికార పక్షాన్ని ఇరుకులం పెట్టేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోవద్దనే దాంతో జిఎస్టీ బిల్కి సంబంధించి కూడా సంపూర్ణంగా సహకరించడం, అది ఒక రూపానికి ఇవాళ వస్తున్నది మెల్లమెల్లగా దానికి సంబంధించి. నేనేదంటే పార్లమెంటరీ సాంప్రదాయాల గురించి వచ్చినటువంటి ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటిది కూడా ఒక విమర్శకు ప్రతి విమర్శలాగా నడుస్తుంది. నేను యాజ్ అ బీయింగ్ కాంగ్రెస్ మ్యాన్ అయినప్పటికీ నేనేమంటున్నానంటే తప్పనిసరిగా మీరు అన్నట్టుగా పార్లమెంటు వేదికగా 2 పక్షాల నుంచి కూడా దీని మీద సంపూర్ణమైనటువంటి చర్చ జరగాలి, చర్చలో వివరణ ఇవ్వాలి,
తప్పనిసరిగా ఇవాళ నేను ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి కార్యకర్తగా నేను కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ లేకపోతే ఒక ఒక ఎడ్యుకేషన్ నేనేం భావిస్తున్నా ఇలా అన్న అంటున్నాడు మన జీడిపి తగ్గలేదని. వాస్తవంగా దేశంకి సంబంధించిన ఉత్పాదక శక్తి తగ్గింది అనేటువంటిది బాధ్యత వారికి ఉంటుంది. నష్టం జరుగుతుంది, మీ నష్టమే చేస్తాం అనేది కాదు. సభలో ఒకసారి ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి ఎంతో సమయం పట్టింది. దాన్ని ఒక్కసారి కింద పడ్డప్పుడు దాన్ని లేపడం అనేది ఇది 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 భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తిగత విషయం కాదు. భారతీయ జనతా పార్టీకి మోడీ గారికి ఏదైతే స్పెండింగ్ అయితే అది పెంచాం, ఏదైతే 0.5% జీడిపి తగ్గిందని ఒప్పుకుంటున్నారో ఇంచుమించుగా అందరూ, అది రికవర్ చేసి 2-3% వరకు జంప్ ఉంటుంది అని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. అదే విధంగా జరుగుతుంది. బ్యాంక్ లోన్స్ అన్ని తగ్గింది, రేపు పొద్దు నుంచి డిస్బర్స్మెంట్ జరగబోతున్నాయి. హౌసింగ్ లోన్స్ ఆల్రెడీ తగ్గిపోయినాయి. 2 crores వరకు స్మాల్ అండ్ మీడియం సెగ్మెంట్ కి వితౌట్ కొలెటరల్ ఇవ్వండి అన్నారు. ఇది వరకు కూడా చెప్పారు, ఈసారి జరిగేటట్టు చేస్తాం. ఇవన్నీ కూడా గత గవర్నమెంట్లలో తగ్గుదు ఎక్కడము. ఆధార్ కార్డు తెచ్చి విధానాలన్నీ కూడా మళ్ళీ అదే మన్మోహన్ సింగ్ గారి విధానాలే మీరు ఫాలో అవుతున్నారు. దానికి భిన్నంగా నువ్వు సమాధానం చెప్పాను ప్రధానమంత్రి గారు. ప్రధానమంత్రి గారి సహారం మోడీ గారి కామెంట్, మోడీ గారి కామెంట్ చూసినప్పుడు నాకు ప్రధానంగా అనిపించేది ఏంటంటే ఒక తప్పు జరగటం, అందులో పార్టిసిపేట్ చేయటమే కాదు, తప్పు జరుగుతున్నప్పుడు చూస్తూ ఉండటం కూడా తప్పు. అందులో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళని అట్లా తప్పు జరుగుతున్నప్పుడు మనం చూస్తా మౌనంగా ఉండకూడదు. మనం ఎంత మంచి వాళ్ళం అయినా రైట్ సమాజంలో మన బాధ్యత ఉంది అనేది నర్మగర్భంగా చెప్పారు. ఎస్, అందులో అందులో వారిని కించపరిచిందిగా ఏమి నాకు అనిపించలేదు. ఓకే రైట్, కించపరిచిందిగా పెద్దగా అనిపించినప్పటికీ కూడా ఆ అంశాన్ని చాలా సీరియస్గానే ప్రతిపక్ష నాయకులు తీసుకున్నట్టుగా కనబడుతోంది. ఇప్పటికైనా సరే ఉభయ సభల్లో ఈ అంశం గురించి డిమానిటైజేషన్ వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, ప్రజలకు ప్రయోజనాలేంటి, ఉన్నాయా లేవా, ఈ అంశాల గురించి ఒక చర్చ జరిగితేనే సామాన్యులకు కూడా అర్థమవుతుంది. సామాన్యుల పక్షాన ఉన్నామంటున్న ప్రజాప్రతినిధులు ఈ సమావేశాల్లో అయినా సరే ఈ అంశాల పట్ల చర్చించండి అని కోరుకుంటూ ఈ చర్చను ముగిద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.